हाई हेलो फ्रेंड्स, वेलकम बैक अवर चैनल स्मार्ट एसआर लॉग्स। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఇప్పుడైతే కొంచెం అరటి మొక్కలకి అప్పుడు టాబ్లెట్లు వేశాం కదా, టాబ్లెట్లు ఇంకా ఉల్లిపొరలు ఇంకా బంగాళదుంపలు పొట్టి వేశాను కదా, ఆ మొక్క ఎలాగుంది ఏంటి అనేది మీకు ఇంతవరకు చూపించలేదు, మీకైతే ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి అయితే వచ్చాను। మొక్క అయితే బాగా కింద నుంచి ఆకులేసేసి బాగా అంటే బాగా పెరిగిందండి, మీకు చూపిస్తాను మీరు చూడండి। ఇదిగోండి, కింద నుంచి ఆకులేసేసి బాగా సత్తుగా పెరిగింది కదా, దీనికైతే గుప్ప అయితే తవ్వలేదు, దీనికి సాయంత్రం అయితే దీనికి గుప్ప అవుతాను। ఇంకా ఈ మొక్కకి టాబ్లెట్ వేసాను, చూడండి ఆకులు ఎలా అంటే అలా వచ్చాయి। ఇదిగోండి, ఇది వేరే మొక్క, టాబ్లెట్లు వేయడం వల్ల మొక్క ఎంత ఆరోగ్యంగా పెరిగిందో చూడండి, కింద నుంచి ఆకులు వేసుకొని। మీ దగ్గర వేస్ట్గా పడి ఉంటే టాబ్లెట్లు ఏవైనా ఉంటే మీరు కూడా వేసేయండి, ఇలాగే ఆరోగ్యంగా పెరుగుతాయి। ఇంతలాగా పెయ్య అయితే వచ్చింది చూడండి, దా ఇక్కడ ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు పెయ్యలను తోలుకుంటే సరిపోద్ది, వదిలేస్తారు ఏకము దా, ఇది కదలదు, దాని దగ్గరికి వెళ్ళి తోలితే కానీ కదలదు అది। మొక్కలు పెంచాలంటే భయం వేస్తుందండి, ఎటు నుంచి ఏ ఆవు వచ్చేసి పెయ్యి వచ్చేసి కొరికేద్దో అని, మొన్నాళ్ళకి బీరకాయలన్నీ కొరికిసింది, ఇంతగా పెంచేసి ఇంకా చిగురు పెట్టి కాయలు వచ్చేసి బాగా లేచిందనేసరికి అలాగే ఆవులు వదిలేశారు, ఆ నైట్ అయితే కొరికిసింది। టామీ ఇల్లే చీ చీ, ఇదే టామీ ఇదే చీ చీ చీ, ఈ కుక్కలకి మనం వెంట పెడితే కానీ ఇవి వెళ్ళవు, వెనక్కుంటే మాత్రం ఏదో కరిసేసి పొడిసినట్టు వెళ్తాయి కుక్కలు దా। అదలట్లేదు అసలు, నువ్వు అటు ఇవ్వాలని ఇట్లేదు ఇటు ఇవ్వాలని దా, రోజు ఇదో పని అయిపోయింది। పాదులు ఇంకా అరటి మొక్కలు అవన్నీ ఉన్నాయి, కొరికి వస్తాయని తోలడం కానీ లేకపోతే వదిలే వదిలేదు। మామిడికాయలు అయితే ఎక్కువ రాలిపోయి గాలికి, నిన్న గాలి వర్షం వేసింది కదా, కదలట్లేదు అసలు, వచ్చేలాయి పర్యాలు అంటారు కదా, ఇవి పర్యాలు, పర్యాల చెట్టు మామిడి చెట్టు, ఈ లాస్ట్లో అన్ని కాయలు అయిపోయాక లాస్ట్లో అమ్ముతా చూడండి, ఇవేని మనకి ఆగస్టు జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు ఉంటాయి మామిడికాయలు అనేవి, ఇవన్నీ కాయలు అయిపోయినా కూడా లాస్ట్ వరకు అయితే ఈ పర్యాలు అయితే ఉంటాయి, కానీ తినాలంటే లోపలైతే పురుగు అయితే ఉంటుంది, చే 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 చే, లోపల పురుగు అయితే పెద్ద పురుగు అనేది, తినాలంటేనే భయం పురుగు ఉంటుంది కదా, వెళ్ళి వెళ్ళి దామ వెళ్ళే చే చే, అది వెంట పెడితే కానీ వెళ్ళవు, పారిపోయింది దెబ్బకి, కుక్కలు వెంట పెడితే కానీ వెళ్ళవు,
వచ్చినందుకు పీస్ పండు అయితే దొరికింది. ఒకటి రెండు రెండు దొరికాయి పీస్ పళ్ళు. ఏవి దొరికినా దొరకకపోయినా పర్లేదు, కానీ ఇవి దొరికితే చాలు రోజుకి, రోజుకి చాలా దొరుకుతాయి.